టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు. 24 గంటల తర్వాతే ఆయన ఆరోగ్యంపై ప్రకటన వెలువడిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. కార్డియాక్ అరెస్ట్ కు గురైన స్థితిలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పారు. అయితే మన తెలుగు చలనచిత్ర రంగంలో సూపర్ స్టార్ కృష్ణకున్న ప్రత్యేకత వేరు. అంతేకాదు డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ మ్యాన్ గా కృష్ణగారిని అందరూ మెచ్చుకుంటారు. అయితే ఆయనకి నటన రాదు అని ఏడిపించేవారు కొందరున్నారేమో గాని ఆయన గట్స్కి మొండితనానికి అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడు లాంటి ఆయన మనస్తత్వానికి ఫిదా అవ్వని వారు మాత్రం ఎవరూ ఉండరు. ఆయన్ని అభిమానించే వారిలో చాలామంది అభిమానులు ఆయన మనస్తత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి కృష్ణగారు ఆయన జీవితంలో 3 తప్పులు చేశారని సినీ వర్గాల్లో చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా నటి కావాలి అని ఎంతో ఆశపడిన కృష్ణ కూతురు మంజులని నటి కాకుండా కృష్ణగారు అడ్డుపడ్డారు. కృష్ణగారి అభిమానులు మంజుల నటిగా చేస్తే ఒప్పుకోమని ఆయన మీద ఒత్తిడి తేవడం వలన మంజులని నటిగా నటించనివ్వలేదు. అలాగే కృష్ణగారి కొడుకులైన రమేష్ బాబుని మహేష్ బాబుని హీరోలుగా చేయాలనుకుంటున్న ఆయన తన కూతురు మంజుల విషయంలో మాత్రం ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోయాడు. షో కావ్యాస్ డైరీ ఆరెంజ్ వంటి చిత్రాల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న మంజుల తన కుటుంబ నేపథ్యం తన తండ్రి అభిమానుల వలనే తాను అనుకున్నది చేయలేకపోయానని ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు. సమాజమంటే కేవలం వాళ్ల నాన్నగారి అభిమానులే అని అనుకోవడంతో మంజుల తన గమ్యాన్ని చేరుకోలేకపోయింది అని ఇటీవల చాలా సందర్భాల్లో మంజుల బాధపడ్డారు. అలాగే రెండో విషయం ఏమిటంటే గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో వ్యవహరించిన తీరు. ఆయనకు వేటూరి సుందర రామమూర్తి వలన ఎస్పీ బాలుతో వైరం ఏర్పడింది అని అంటారు. అయితే ఈ విషయానికి సంబంధించి పెద్దగా ఎవరికీ ఏమీ క్లారిటీ అనేది లేదు. కానీ చెప్పుడు మాటలు వినడం వలనే కృష్ణ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారని సినీ ఇండస్ట్రీలో అనుకునేవారట. అప్పటి కాలంలో కృష్ణగారు 7 చిత్రాల వరకు చేసేవాడు. అయితే అప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా సింహాసనం సినిమా తీస్తున్నారు కృష్ణ. అయితే కృష్ణ ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తాను నటించే అన్ని చిత్రాల్లోనూ రాక్ సీతారాం అనే కొత్త గాయకుడికే అవకాశమిచ్చారు. కానీ కొద్ది రోజులకే కృష్ణ అభిప్రాయం మార్చుకున్నారు. తాను అనుకున్న మాట మీద ఉండినట్లయితే బావుండేది. అలా మాట మీద ఉండకుండా కొంతకాలానికే రాక్ సీతారాం అనే గాయకుణ్ణి పక్కన పెట్టి మళ్లీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను తన సినిమాల్లో పాడించాడు కృష్ణ. దీంతో తన కెరీర్ కూడా మలుపు తిరుగుతుందని భావించిన రాక్ సీతారాం ఆశలన్నీ ఆవిరి అయిపోయాయి. అలాగే కృష్ణగారు చేసిన మరో పొరపాటేంటంటే దర్శకుడు రేలంగి నరసింహారావు శోభన్ బాబుతో సంసారమనే చిత్రాన్ని తీశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దానితో తన బంధువైన శాకమూరి రామచంద్రరావు నిర్మాతగా రేలంగి నరసింహారావుతో కృష్ణ ఒక చిత్రం చేస్తానని మాటిచ్చారు. దాంతో రేలంగి నరసింహారావు కృష్ణ అనుమతితో రచయిత సత్యానంద్తో కలిసి సినిమా సెట్టింగ్స్ కూడా మొదలుపెట్టాడు. అయితే చిత్ర నిర్మాత మాత్రం ఎవరికీ చెప్పకుండా పరుచూరి బ్రదర్స్కి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడట. అడ్వాన్స్ ఇచ్చాక తీరిగ్గా వచ్చి ఆ విషయాన్ని రేలంగి నరసింహారావుకి చెప్పారట. దాంతో రేలంగి నరసింహారావుకి కోపం వచ్చి తాను ఇప్పటికే రచయిత అయిన సత్యానంద్తోటి సెట్టింగ్స్ కూడా జరుగుతుందని ఆయన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన తీసేయడం భావ్యం కాదని నిర్మాతతో చెప్పాడు. ఇలా వారిద్దరూ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. కని ఆ నిర్మాత మాత్రం కృష్ణగారితో చిత్రం చేయడం రేలంగికి ఇష్టం లేదని చెప్పాడట. దాంతో కృష్ణ విషయం తెలుసుకోకుండా రేలంగి నరసింహారావుతోటి వివాదం పెంచుకున్నారు. అయితే ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గుండెనొప్పితో బాధపడిన ఆయనను కోడలు నమ్రత శిరోద్కర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన డాక్టర్లు వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి అత్యాధునిక చికిత్సను అందించారు. డాక్టర్లు సత్వర చికిత్సను అందించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణ ఆసుపత్రిలో చేరారనే వార్త దావానలా వ్యాపించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా ఆసుపత్రి నుంచి రావాలంటూ ప్రార్థనలు చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సూపర్ స్టార్ కృష్ణ అనే హ్యాష్ ట్రెండ్ అవుతోంది. ఈ హ్యాష్ కింద వేలాది పోస్టులు పడుతున్నాయి.